हलो फ्रेंड्स राजुगारु तोट चंद्रशेखर गारु माजी आईएएस अलागे प्रजाराज्यं पार्टी गुंटूरु एंपी गा पोटी चेसारु 2009 ఎన్నికల్లో ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు మూడు సార్లు పోటీ చేసిన ఆయన కూడా ఓటమిపాలయ్యారు ఇప్పుడు తోట చంద్రశేఖర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో కొంతమందిని సామాజిక వర్గాల వారిగా కొంతమంది నాయకులనైతే బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు ఆయా నాయకులను అంటే పట్టున్న నాయకులను ఆయా రాష్ట్రాల్లో అధ్యక్షులుగా నియమిస్తూ అక్కడ రాజకీయాల్ని ప్రభావితం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్ అందులో భాగమే తోట చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు తోట చంద్రశేఖర్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్నారు ఇందాక నేను చెప్పినట్లు గతంలో పిఆర్పీలో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆ తర్వాత జనసేన పార్టీలో తోట చంద్రశేఖర్ గారు సీజన్కు ఒక పార్టీ మారారు కానీ ఎప్పుడు కూడా ఆయన గెలవలేదు కారణం ఆయన నిలకడ లేనితనం 2009 ఎన్నికలకు ముందు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అతను విఆర్ఎస్ తీసుకొని ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అక్కడ అంటే ఆ పార్టీ కూడా విలీనం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండలేక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేకపోయారు అయినా వైఎస్ఆర్సీపీని పట్టుకొని ఉంటే బాగుండేది 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా ఆయన గెలిచేవారు ఎందుకంటే అనామకులు కూడా వైఎస్ఆర్సీపీ గాలిలో గెలిచారు మరి అలాంటి అప్పుడు తోట చంద్రశేఖర్ గారికి ఎంతో కొంత మంచి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేవారు కదా ఎందుకంటే ఆయన నిలకడలేనితనం జనసేన పార్టీలోకి వచ్చారు మరి జనసేన పార్టీలో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో అయినా క్రమంగా వెళ్ళాలి కదా అంటే పార్టీలో పట్టుకొని ఉండాలి కదా వెంటనే ఓటమి తర్వాత ఆయన ఓడిపోవడం జీర్ణించుకోలేక బయటకు వచ్చేశారు పార్టీకి అంటి ముట్టనట్టుగా దూరంగా ఉంటూ అంటే జనసేన పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయలేదు కానీ పార్టీకి దూరంగా ఉంటూ ఎలాగోలా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీలో చేరి మళ్ళీ గెలవాలనే ఒక ఆలోచనతో ఆయన జనసేన పార్టీకి దూరమయ్యారు అంటే ఇక్కడ కంప్లీట్గా తోట చంద్రశేఖర్ గారు లాంటి ఒక చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి వ్యక్తులు కూడా నిలకడలేని తనం చూపించడం వల్ల వాళ్ళ కెరియర్కు ఏమీ ఉపయోగపడలేదు పొలిటిక్స్లో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయంకి వస్తే బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణలోనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత జనాల్లో మిశ్రమ స్పందన వస్తుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం ఇది పబ్లిక్లోకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడే దీనికి ఒక తెలంగాణ పార్టీ అనే ఒక తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణను సాధించిన పార్టీ అనే ఒక జనాల్లో ఒక నమ్మకం ఉండేది ఆ పార్టీకి ఓట్లేశారు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో తెలంగాణ వాదాన్ని కోల్పోయారు అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఇప్పుడు వీళ్ళు రంగరించలేరు ఎందుకు అంటే తెలంగాణ పబ్లిక్ కూడా టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే పేరు మార్చడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం రాబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో అందులోనూ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ మీద చంద్రశేఖరరావు మీద చాలా కోపం ఉంది జనాల్లో అంటే తెలంగాణ రాకముందు ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర పాలకుల్ని ఏ విధంగా తిట్టారో అందరికీ తెలుసు కొంతమంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే ఆ రోజున కేసీఆర్ తిట్టిన వీడియో క్లిప్పులు ఆడియో రికార్డులు అన్నిటినీ బయటపెట్టి కేసీఆర్ పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది నాయకులు బహిరంగంగానే ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ రోజున ఆంధ్ర ప్రజల్ని చాలా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు వీడియోలు కూడా మనం చూస్తూ ఉంటే నిజంగా కేసీఆర్ గారు ఇప్పుడు ఏ తలకాయ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాడనే ఒక ఆలోచన కూడా ఒక మనస్సు కూడా అలా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆంధ్రలో ఎంటర్ అయితే ఆంధ్ర ప్రజలు అంత అమాయకుల కేసీఆర్ గారిని నమ్మడానికి వాళ్ళు ఒప్పుకుంటారా కనీసం పోటీ చేసిన చోట డిపాజిట్లు పక్కన పెట్టు కనీసం 1000 ఓట్లైనా వస్తాయా కనీసం 0% అయిన ఓట్లు వస్తాయా అనేదే ఇక్కడ అందరికీ కలిగించే ఒక అనుమానం అంటే పూర్తిగా కేసీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
చాలా 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 కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఇక కొంతమంది నాయకులు పనికి ఆహార పథకం కింద అంటే వివిధ పార్టీల్లో ఉండి అక్కడ సీట్లు రాక గెలవలేక ఇక కేసీఆర్ తెలంగాణలో బాగా అభివృద్ధి చేశాడని ఒక భ్రమలో ఉన్న కొద్దిమంది మాత్రం ఇక్కడ ఆంధ్రాలోకి వస్తే తెలంగాణను ఎంత అభివృద్ధి చేశాడో ఆంధ్రాను కూడా అలా అభివృద్ధి చేస్తాడేమని ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రజల్ని మభ్యపెడుతూ కొంతమంది నాయకులు సిద్ధమవుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో వీళ్ళనుకుంటున్నట్టు అంటే దూరపు కొండలు నునుపుగా కనబడుతుంటాయి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి పబ్లిక్ కొద్దిమందికి మాత్రమే తెలుసు, హైదరాబాద్ అభివృద్ధి లేకుంటే సిరిసిల్లలో లేకుంటే సిద్దిపేటలో గజ్వేలో అభివృద్ధి చేస్తే కాదు. 119 నియోజకవర్గాల్లో మహా అయితే 4 చోట్ల అభివృద్ధి జరిగితే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగినట్టేనా? కాదు కదా, ఇది ప్రజలు గమనిస్తారు. అందుకే ఇవాళ తోట చంద్రశేఖర్ లాంటి వ్యక్తి కానీ, రావెల కిషోర్ బాబు లాంటి వ్యక్తి కానీ, పార్థ సారథి లాంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి, కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు ఈ రోజున. అయితే వాళ్ళు అనుకున్నంత ఈజీ అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇవాళ కేసీఆర్కి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఇవ్వడానికి ప్రముఖ పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేశారు. మరి అలాంటిది రెండు రాష్ట్రాలను విడగొట్టాడనే ఒక కోపమున్న కేసీఆర్ పైన ఆంధ్రప్రజలు ఓట్లేస్తారా? ఈ మాత్రం లాజిక్ ఆలోచించకుండా ఈ తోట చంద్రశేఖర్ లాంటి మేధావులు కానీ, రావెల కిషోర్ బాబు లాంటి వాళ్ళు కానీ, పార్థ సారథి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే దాని వెనకాల ఏంటి మర్మం? అలాగే తోట చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల జనసేన పార్టీకి నష్టం ఏంటి? అసలు ఏమీ లేదు. తోట చంద్రశేఖర్ గారికి సొంతంగా ఇమేజ్ ఉంటే ఆయన్నే గెలిచేవాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ కొంతమంది పత్రికల్లో కానీ, కొన్ని మీడియా ఛానళ్ళు వెబ్సైట్లో రాస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక రైట్ హ్యాండ్ పోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాపు ఓట్లు మొత్తం గంపగుత్తగా తోట చంద్రశేఖర్ వైపు వెళ్తాయని, అసలు ఇంపాసిబుల్. తోట చంద్రశేఖర్ గారికి పర్సనల్ ఇమేజ్ లేదు. పైగా తోట చంద్రశేఖర్ గారిని ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఆయనకు నిలకడ లేదు. రోజుకొక అంటే సీజన్కి ఒక పార్టీలో చేరే వ్యక్తికి పబ్లిక్ ఎలా నమ్ముతారు? అది కాకుండా సామాజిక వర్గం అంతా గంపగుత్తగా వెళ్ళడానికి ఆయన ఏమైనా వంగబెట్టి మోహన్ రంగనా? కాదు కదా. అందుకే ఇవాళ జనసేన పార్టీకి తోట చంద్రశేఖర్ వెళ్ళడం వల్ల వచ్చిన నష్టమేం లేదు. తోట చంద్రశేఖర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి మరో తప్పు చేయబోతున్నాడు. గతంలో ఒక పార్టీలో ఉండి మరొక పార్టీలోకి జంప్ అయినట్లు ఈసారి కూడా మరొక పార్టీలో జంప్ అయి ఆయన సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో 2014 ఎన్నికల తర్వాత అలాగే కంటిన్యూ అయ్యింటే ఇవాళ ఎంపీ అయ్యేవారు. సరే, ఇప్పటికైనా జనసేన పార్టీలో ఉండి కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే జనసేన పార్టీకి ఆ గాలి వీరుస్తుంది. ఇవన్నిటిని పట్టించుకోకుండా మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి సేమ్ రిపీట్ తప్పు చేస్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ కనబడేది ఏంటంటే ఆయన నిలకడలేనితనం మరోసారి నిరూపించుకుంటున్నాడు.